చాలా బాగుంది. ఎందుకనంటే ఈరోజు మా అమ్మ యుఎస్ వెళ్ళి అమెరికాలో ఎంఎస్ చేసింది ఓఎస్ఆర్ గారి వల్ల. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈరోజును చూస్తే ఈ కోవిడ్ టెస్టులు ఏ స్టేట్లో కూడా ఇన్ని జరగల. మన స్టేట్లో జనాలందరినీ ఆరోగ్యం దృష్ట్యా చూసుకొని కోవిడ్ టెస్టులు చేసి చాలా బాగా చేశారు. కోవిడ్ గురించి, కోవిడ్-19 గురించి జగనే నంబర్ 1 హీరో. ఆయనే హీరో, ఆయన తప్ప ఇంకెవరు లేరు. ఆయన ఉన్నంత వరకు ఆయనే, ఆయన తర్వాత ఇంకెవరైనా. టీడీపీ వాళ్ళు కోర్టులో కేసులు వేశారు కదా, వాళ్ళు అడుగుతున్నారు కదా, ఎందుకు జరగదు? జరుగుద్ది, కంపల్సరీగా జరుగుద్ది, కంపల్సరీగా జరుగుతుంది. జగన్ గారి ప్రభుత్వం నంబర్ 1 అండి. ఈ అమ్మ ఒడి రాయితీలు హోదా జగనన్న మండి పథకం ఇవన్నీ బాగా చేస్తున్నాడు. ఆ రాష్ట్రాలు అన్నింటిలో కల్లా ఆంధ్ర రాష్ట్రం శభాస్ అనిపించి ఇళ్ళ స్థలాలు ఇస్తానంటున్నారు కదా, జరగకపోతే ఎందుకు చదువుతారు? ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా రాజశేఖర రెడ్డి పెట్టిన ఫీజు రిమార్మెంట్ అవన్నీ ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో 5 సంవత్సరాలు ఉన్నా ఒక్కళ్ళు కూడా ఉద్యోగాలు రాలేదు. ఇది జగన్ వచ్చాడు, వాలంటీర్ అయ్యో పిల్లలకి అందరికీ 10th క్లాస్ అయిన వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. బాగుందండి. ఇప్పుడు ఇంటింటికి వచ్చి పొద్దున్నే 7:30కి వచ్చి పెన్షన్లు అవి ఇచ్చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఇబ్బంది పడే పని లేదు కదా. జగన్ బానుందమ్మా, ఎవరన్నారా మాట? పథకాలు ఆయన ప్రకటించిన పథకాలన్నీ అందరికీ చెందినాయి, అందకుండా ఎవరికి లేదు. మళ్ళీ అందని వాళ్ళకి కూడా మళ్ళీ 2 విడత అందరికీ అంత అందజేస్తున్నాడు ఆయన. ఆయన పరిపాలన చాలా బాగుంది. పేదలకు మాత్రం బాగా ఆయన దేవుడు ఆయన ఏంటి. ఆయన చేసిన పరిపాలన ఇంకే సీఎం చేయలే. ఆల్రెడీ చాలామంది పట్టాలు వచ్చేసినాయి, రెడీ అయిపోయి ఉన్నాయి, ఇవ్వడమే లేటు. ప్రతిపక్షం దాన్ని అడ్డుపడి ఆపుతుంది. ఎందుకు అడ్డుపడతామంటే వాళ్ళకి ఈ పనులు చేస్తే రేపు పొద్దున వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వానికి రావడం కష్టం కదా. ఎక్కడ కట్టారు చూపించమను, చూపించమనండి ఎక్కడ కట్టారు. నో ఇస్తాను చెప్పి ఎలక్షన్ టైం దాకా ఇస్తానని చెప్పేసి ఎలక్షన్ వచ్చే టయానికి ఆపేశారు అన్నారు. అది డబుల్ బెడ్రూమ్ అని అన్నారు. డబ్బులు కట్టించుకున్నారు, అప్పుడు డబ్బులు కట్టించుకున్నారు. మా బాటలోనే కట్టించుకున్నారు చాలామందితో. వాళ్ళ డబ్బులు కూడా అక్కడే ఉండిపోయినాయి. ఏమైంది ఇవాళ స్థానికలు అంటే ఉంది, అది స్థానికలు ఎప్పుడైనా జరగాల్సిందే, ఎప్పుడైనా జరగాల్సిందే. ఈ కరోనా టైంలో కొద్దిగా ఇదిగా ఉంది కాబట్టి ప్రభుత్వాలు కొడుకు కొద్దిగా వెనకేస్తున్నాయి. 100 రూపాయలు జగనే గెలుస్తారండి. ఆయన పరిపాలన బాగుంది, పరిపాలన బాగుంది, బాగుంది కాబట్టి గెలుస్తాడు ఆయన. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.